నేను ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అది బీజేపీ లేదు ఎంత బాగనో పార్టీ మారినావు ఎంపీ టికెట్ పోటీ చేస్తున్నావు ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నావు అన్నారు అది డిపాజిట్లు వస్తాయారావా అన్నారు ఒక ఐదు రోజులకి బీజేపీకి రోజు గ్రాఫ్ పెరుగుతూ ఉంది అంటే నాకు నా వల్లని కాదు మోడీ గారి వల్ల అయితే దాంట్లో నేను కూడా యాడ్ అయినా కాబట్టి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఈ గ్రాఫ్ ఇప్పుడు నువ్వు సెకండ్కి వచ్చినావు ఇప్పుడు బీజేపీ సెకండ్ ఉందంటా అంటాను మళ్ళీ నిన్న మొన్నటి నుంచి ఈ మధ్య మొదలు పెట్టి అయిపోయింది బీజేపీ గెలుస్తూ ఉంది ఈరోజు ఎవరు పెట్టినా ఏ ఊరు పోయినా బీజేపీ అంటా ఉన్నారంటే రైట్ అందుకని ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం ఉంది గెలుస్తాం వంద శాతం ఈరోజు ప్రజల్లో నాకంటే ముందు ఇప్పుడు వచ్చే ముందు ఒక ఒక బాబు దేవరకొండ నుంచి ఫోన్ చేసిండు సార్ మీకు ఒక విషయం చెబుదామని ఫోన్ చేసినా అన్నాడు ఏందన్న మేము అరవై ఐదు ముందు ఉన్నాం సార్ ఇడ మొత్తం మేమంతా తిరిగి వద్దాం అనుకుంటున్నాం ఊర్లన్నీ మాకు వందకి వంద శాతం మేము నమ్ముతున్నాం సార్ బీజేపీ గెలుస్తుంది మీరు రాసి పెట్టుకోండి సార్ అని అంటే ఈరోజు ప్రజల్లో ఆ నమ్మకం ఉంది ఈరోజు ఒక టెంపుల్ దగ్గర పోతే ఒక పెద్ద ఒక ఓల్డ్ ముస్లిం నేను మామూలుగా మాట్లాడుకుంటా అవా ఎవరికి వేస్తావు ఓటని అడిగిన అంటే అయ్యా మోడీకి వేస్తాను అన్నది అంటే చదువు కూడా రాదా అంటే మోడీకి నేను ఒట్టిగానే ఆ బొమ్మలు గిమ్మలు చూసి మా వాళ్ళు జై కొడుతుంటే అనుకున్నారేమో అనుకొని అవున మోడీ కేసు అయితే ఏ గుర్తు మోడీదన్న అంటే అదే పువ్వు గుర్తుంది అంటే పువ్వు గుర్తు ఒక మారుమూల ఊర్లో ఒక అవ్వకు కూడా చేరిందంటే ఎందుకంటే నాకు గుర్తుల కన్ఫ్యూజ్ ఉంటదని నేను చూసిన కదా పాతది ఆ గుర్తులు కన్ఫ్యూజ్ ఓడిపోయినా అందుకని గుర్తుని ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఎందుకేద్దాం అనుకుంటున్నాం అంటే మాకు బియ్యం ఇస్తుందంట ఆ మళ్ళీ అది కాక ఈ రౌండ్ కూడా కట్టిండంట ఇంకా అంతకంటే గొప్ప ఆయనకి ఆయనకి ఊరు లేరంటే మొత్తం దేశమే ఆయనకంట అంటున్నాం అంటే అంత లెవెల్లో పోయింది ఈరోజు మోడీ గారి గురించి ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు ఎవరికి అంటే అసలు ఢిల్లీలో ఉండేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేది కానీ ఈరోజు నెలలో ఐదు సార్లు వచ్చిన ప్రైమ్ మినిస్టర్ మా కేసీఆర్ గారు కూడా ఎన్నిసార్లు వచ్చి ఉండేటప్పుడు ఇక్కడ స్టేట్లో కానీ నల్గొండలో అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్గా చాలా నిజంగానే చాలా సంతోషంగా ఉంది బట్ నల్గొండలో మీకున్న బలం అంటే ఏం చెప్తారు సార్ నల్లగొండలో మాకున్న బలం అంటే ఈరోజు ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకత్వం కూడా పాపం థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కొద్ది మంది ఉన్న పోరాడుతూనే ఉన్నారు అట్లనే బీజేపీ కార్యకర్తల గురించి కూడా చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను రాగానే వాళ్ళు మంది టికెట్ ఆశించింది కానీ ఎప్పుడైతే బీజేపీ నాకు టికెట్ ఇచ్చిందో ఇమీడియట్గా నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు అన్ని మీటింగ్లో తీసుకపోయినారు ఇక కార్యకర్తలకు వస్తే ఒక్కొక్క కార్యకర్త వంద మందికి సమానం ఏది వాళ్ళు అంత ధైర్యంగా ఓటు అడగటం కానీ నేను మొన్నొట్టిగానే అన్న మీకు అన్ని చోట్ల ఉన్నారా ఏజెంట్లు ఉన్నారా అసలు ఫస్ట్ అన్నాడు ఒక ఆయన అంటే ఇంకొక ఆయన అంటున్నాడు ఇగో నేను ఇక్కడనే రోడ్డు పక్కన చూసినా మేమేమో ఈ ఇరవై మందిని ఆడ కూర్చోబెట్టాలా ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు అడగడానికి ఆ బీజేపీడు ఏమి ఒక్కడు ఆడ కూర్చున్నాడు పొద్దు కూకులు రాసుకుంటూనే ఉంటాడు సీరియస్గా హోంవర్క్ చేస్తూనే ఉంటాడు వీళ్ళేమో ఒట్టికి కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఒక్కడున్నా చాలా ఆయన ఈ మూడు పార్టీలు ఎంత పని చేస్తాడు ఒకడే అంత పని అంటే అంత గొప్ప వర్క్ ఫోర్స్ ఉంది అంటే వాళ్ళు సిద్ధాంతం కోసం పనిచేసేటోళ్ళు ఇలా నేను వచ్చిన ఈ వన్ మంత్ జర్నీలో నేను ఎప్పుడు ఊహించలే అంటే ఇంత వర్క్ జరుగుతూ ఉంది ఇంతమంది దేశం కోసం ఆలోచిస్తూ ఉన్నారు అని కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిన కొంతమంది అనుబంధ సంఘాలను కలిసిన అంటే వాళ్ళు కొంతమంది అయితే అసలు జీవితాలను మొత్తం త్యాగం చేసిన ఈ దేశం కోసం మొత్తం కంప్లీట్గా డెడికేటెడ్ వాళ్ళు మ్యారేజెస్ లేవు తల్లి లేవు తండ్రి లేరు వచ్చి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ప్రభారీలని అంటే ప్రచారకులని వీడికి వచ్చి దేశం నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో ఏం థ్రెట్స్ ఉన్నాయో ఆ థ్రెట్స్కి మనం ఏం చేయాలో ఇప్పటి నుంచే అని లేదా జనాన్ని ఏ రకంగా మనం ఈ సనాతన ధర్మం వైపు కానీ లేకపోతే ఈ దేశం మీద ప్రేమతో ఎట్లా మెలిగేటట్టు చేయాలని కానీ వాళ్ళ జీవితాలను అంకితం చేసింది వాళ్ళందరినీ చూసినాక ఎస్ నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నా ఇది ఎప్పుడో తీసుకోవాల్సింది అంత గొప్ప వర్క్ ఫోర్స్ ఉన్న పార్టీలోకి ఇలా నన్ను ఆహ్వానించటం నేను రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా అంటే మీ వ్యూహం ఏంటి మీ మైండ్ లో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటి గెలవటానికి ఆల్రెడీ మోడీ గారు అంటే ఒక పాత్ అయిపోయి వేసింది దాంట్లో ఎవరు చూసినా ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫస్ట్ మోడీ 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 అంటా ఉన్నారు మోడీ గారు చేసిన పనులని ప్రజల దగ్గర తీసుకుపోగలిగితే వంద శాతం గెలుస్తాం ప్లస్ ఇప్పుడు పనులను తీసుకుపోవటం కంటే కూడా చాలా మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఎవరు పెట్టినా దేనికి వస్తాయి ఇందాక నేను చెప్పినట్టు మోడీ గారికి వేస్తాం కమల్లానికి వేస్తాం అనేటట్టు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఒకసారి ఓటు అడిగితే చాలంటుండ్రు ఆ అడిగేటోళ్ళని తీసుకు ఒకసారి అడిగిస్తే చాలు ఈరోజు అడగటానికి వాళ్ళని చెప్పటానికి దాంతోపాటు ఇప్పుడు బూత్ వ్యవస్థలన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్ చేసినాం దాంతోపాటు ఈరోజు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎవరిని గదిలియండి మీరు నైంటీ పర్సెంట్ ఓట్స్ రేపు పడే బీజేపీకి వాళ్ళకి అంత చైతన్యం వచ్చింది పిల్లలలో ఇక ఫస్ట్ టైం ఓటర్స్ అయితే మర్చిపోవటమే వాళ్ళు ఓటు వచ్చి ఎప్పుడు వస్తుందో ఓటు ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు అందుకని వీటితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేయిస్తారు ఇక ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ బయట ఉన్నారు ఇక వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు రోజు ఏం జరుగుతుంది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని ఎందుకంటే మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి ఎన్ఆర్ఐస్ అందరు కూడా ఇప్పుడు దాదాపు మా ఒక నల్గొండ కాన్స్టిట్యుయెన్సీలో యాభై వేల మంది ఉంటారు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఎట్టలేదన్న ఒక పది ఇరవై ఓట్లు చెప్పగలుగుతారు వాళ్ళందరూ కూడా మోడీ గారికి వెయ్యాలంటే వాళ్ళకి తెలుసు కదా రియల్గా అందుకని వీళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అందరిని కలుపుకుంటాం అందరితో కలిసి పనిచేస్తాం రేపు నల్గొండలో ఇప్పుడు గెలుస్తాం నెక్స్ట్ అసెంబ్లీ కల్లా పన్నెండుకు పన్నెండు గెలుస్తాం రైట్ అసెంబ్లీ ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ తిరుగుతున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు వాళ్ళ సమస్యలు మీకు ఏం చెప్తున్నారు మీరు నల్గొండకి ఏం చేయాలనుకుంటున్నారు నేను మీకు ఫస్ట్ ఏం చెప్పింది దాంట్లో నాకు వచ్చిందే నేను ఇండియాకి యూత్ కోసం యూత్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ రెండు నేను అనుకున్న ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నాకు ఒక బేస్ దొరికింది ఇప్పుడు వంద రిజల్ట్ ఒకటే తెలియదు కానీ వంద శాతం మోడీ గారు గెలుస్తుండ్రు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అనేది దేశం ప్రపంచం మొత్తం తెలుసు అందుకని ఇప్పుడు ఎట్లాగూ గెలుస్తాం వందకి వంద శాతం ఈరోజు యువతకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అట్లనే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కానీ మా దగ్గర ఇప్పుడు నల్గొండ జిల్లాలో మాకు కృష్ణానది పక్కనే పోతూ ఉంటుంది పాటు మా దగ్గర ప్యాడీ ఎక్కువ రైసు సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్న సిమెంట్ ఇండస్ట్రీస్ మన స్టేట్లో ఉన్నాయని కూడా మా దగ్గరే ఉన్నాయి ప్యాడీ ఉన్నాయి ఫార్మసీ ఉన్నాయి వీటితో వీటన్నిటి కోసం ఒక డ్రై పోర్ట్ కానీ కంటైనర్ పార్క్స్ కానీ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ వీటన్నిటితోటి ఒక యాభై వేల జాబులు సృష్టించగలిగితే మనం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి కొన్ని ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయి వీటిని సృష్టించగలుగుతాను అనుకుంటున్నా ఖచ్చితంగా దాన్ని చేస్తా అని ఎందుకంటే నేను ఒకటి చెప్తా అంటే ఖచ్చితంగా చేస్తాను అనుకుంటున్నాను మా దగ్గర హుజూర్ నగర్లో అయితే ఎందుకంటే నేను ఒక మేనిఫెస్టో పెట్టిన బై ఎలక్షన్కి ముందు ఆ మేనిఫెస్టోలో చేసి పేపర్లో రిలీజ్ చేసిన ఇప్పుడు మీరెవరని అడిగినా టిక్కులు పెట్టినా ఇంకా దానికంటే ఎక్స్ట్రానే చేసి ఉంటా కానీ నేను తక్కువ చేసి ఉంటాను అందుకని మా దగ్గర అంటారు రెడ్డి నేను చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తాను అందుకని రేపు ఇది చేస్తా అని చెప్తున్నా వందకి వంద శాతం యువతకి ఏదైతే ఇది నేను నేను చేయగలుగుతాను ఎందుకు చెప్తున్నా అంటే మోడీ గారి ఆశయాలు కూడా అయ్యాయి యువతని ఎంపవర్ చేయాలా ఉమెన్ ఎంపవర్ చేయాలా అందుకని ఉమెన్కి కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబెట్టడం చేయాలా దానికోసం మనం ఈరోజు ఈ ముద్రా లోన్స్ ఇచ్చినా లేకపోతే స్వచ్ఛ భారత్ చేసినా అన్నీ కూడా సెల్ఫ్ ఓరియెంటెడ్ ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఏంటంటే అంతకుముందు ఉమెన్ ఇంట్లో ఉండి పొయ్యి కాడ ఊదుకుంటూ ఊదుకుంటూ చేసేది ఈరోజు ఉద్యోగుల కింద ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఫ్రీకి ఇచ్చిండ్రు ఈరోజు అంటే ఈ ఇండియాలో ఉన్నోడికి బ్యాంకులో ఒక బ్యాంక్ అకౌంట్ తీయాలంటే ఎంత కష్టం ఉండే ఒకప్పుడు ఈరోజు జన్ ధన్ ఖాతాలని బ్యాంకు ఖాతా ఈనాడు ఉన్నాడా ఈరోజు ఏమన్నా అంటే అందుకని ఖచ్చితంగా రేపు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ సెల్ఫ్ ఎంపవర్మెంట్ మన యూత్ ఎంపవర్మెంట్ కోసం వందకు వంద శాతం ప్రయత్నం చేస్తాం దాన్ని తీసుకొని వస్తాను నేను ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా తెలుసు లాస్ట్ టైము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి గెలిచారు ఎంపీగా గెలిచినాక నా ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీస్ ఉంటే నాకు తెలిసి ఐదు కాన్స్టిట్యున్సీస్కి ఒక్కసారి కంటే ఎక్కువ పోయి ఉండడు ఐదేళ్లలో ప్లస్ ఒక్క సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ అసలు నువ్వేం తీసుకొచ్చినావు అంటే చెప్పడానికి ఒక్క ఇష్యూ కూడా లేదు ఎంపీగా ఉండి కానీ నేను అట్లా ఉండనని తెలుసు మా జనానికి వందకి వంద శాతం ఏది వీలుంటే అది తీసుకొని వస్తాడు అందుకంటే పని చేసే మెంటాలిటీ ఉన్నాడు పని చేస్తాడు కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ సేమ్ ఉత్తమ్మాణి గెలిపించినట్టే ఉంటుంది ఒట్టికి గెలిపియాలా ముప్పై ముప్పై ఐదు కూడా రావాలకి మళ్ళీ హైదరాబాద్కి ఢిల్లీకి పోవాలా ఇంటికి రావాలా పడుకోవాలంతే వాళ్ళు పనిచేసే వాళ్ళు కాదు పనిచేయరు